సమర్థుడు పరిపాలన చేస్తే ఫలితాలు కూడా అంత గొప్పగానే ఉంటాయి. ఇంతకు ముందున్న అవకతవక పాలకులు చేతకాదును వదిలేసిన ప్రాజెక్టులు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పాలనలో సాకారం అవుతున్నాయి. రాయలసీమ మళ్ళీ రతనాల సీమగా మారేందుకు మార్గం సుగమమవుతుంది. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం పనులు అసాధ్యమని నాడు చంద్రబాబు చేతులెత్తేగా నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తద్వారా గాలేరు నగరి వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్లను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్ఆర్ హయాంలో 340.53 కోట్ల రూపాయలు వెచ్చించి సింహభాగం పూర్తి చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు సర్కారు 81.55 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు వదిలేశాడు. ముఖ్యమంత్రి జగన్ 145.86 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టనల్2 పనులను పూర్తి చేశారు. మరోవైపు టనల్3 పనుల కోసం ఇప్పటివరకు మరో 934 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు తుది దశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కిలోమీటర్ పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కిలోమీటర్ల పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. మొత్తం 3 టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా 1501.94 కోట్ల రూపాయల వ్యయం చేయగా వీటి ద్వారా 30,000 క్యూసెక్ల నీటిని తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20,000 క్యూసెక్ల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో 2.6 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్ఆర్ 2005లో గాలేరు నగరి సుజల స్రవంతిని చేపట్టారు. ఓర్వకల్లు రిజర్వాయర్ నుంచి 20,000 క్యూసెక్ల సామర్థ్యంతో 57.7 కిలోమీటర్ల పొడవైన వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కిలోమీటర్ల పొడవైన 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కిలోమీటర్ల పొడవున 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో 2 చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్ఆర్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతో పాటు 2 సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. అవుకులో 2010 నాటికి ఎడమవైపు సొరంగంలో 350 మీటర్లు, కుడివైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్ లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడివైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒకవైపు 7 మీటర్ల వ్యాసం, 5,000 క్యూసెక్ల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్ ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్ ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా 5,000-6,000 క్యూసెక్లు తరలించి చేతులు దులుపుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్ లో పనులు పూర్తయ్యాయి. గాలేరు నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లో లోక్సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు నగరికి శంకుస్థాపన చేశారు. తర్వాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా దీన్ని పట్టించుకోలేదు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60C నిబంధన కింద వేటు వేశాడు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమిషన్లు వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు జగనన్న పాలనలో ఆ పనులు పూర్తయ్యాయి.